राजशेखर रेड्डी गारिनी अभिमानिंचे प्रति नायकुनिकी प्रति कार्यकर्तकी राजशेखर रेड्डी गारिनी अभिमानिंचे प्रति गुंडेकु मी राजन्न बिड्ड शिरस्सु वंचि चेतुलु जोडिंचि मनस्फूर्तिगा नमस्करिंचुकुंटुन्नानु। జోహార్ వైఎస్ఆర్, జై తెలంగాణ, జై జై తెలంగాణ। వరంగల్ జిల్లా రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి నాయకునికి ప్రతి కార్యకర్తకి రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి గుండెకు మీ రాజన్న బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను। జోహార్ వైఎస్ఆర్, జై తెలంగాణ, జై జై తెలంగాణ। వరంగల్ జిల్లా పుట్టింది ఇదే వరంగల్ గడ్డ మీద। ఈరోజు మార్చి 10వ తేదీ సరిగ్గా 10 ఏళ్ల కింద మార్చి 10, 2011 ఇదే రోజున ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి అద్భుతంగా చాటి చెప్పింది ద మిలియన్ మార్చ్। ఈ సందర్భంగా మన తెలంగాణ సిద్ధాంతకర్త, మన తెలంగాణ జాతిపిత ఆయన ప్రొఫెసర్ జయశంకర్ సార్కి స్మరించుకోవడం మన బాధ్యత। మన స్ఫూర్తిగా వారికి నివాళులు అర్పిస్తున్నాం। ఈ మహానుభావుడు పుట్టింది కూడా ఇదే వరంగల్ జిల్లా। ఇందాక విన్నాం జయ జయ హే తెలంగాణ అని, ఉద్యమాన్ని ఉరకలెత్తించిన పాట రాసిన కవి అందే శ్రీ గారిది కూడా ఇదే వరంగల్ జిల్లా। కాలోజీ నారాయణరావు గారిది కూడా ఇదే, అలాగే నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నిలదించిన కృష్ణమాచార్యుల వారిది కూడా ఇదే వరంగల్ జిల్లా। ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉద్యమకారులను, ఎంతోమంది కళాకారులను మనకందించిన జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా। ఎంత గర్వకారణం! అలాగే వైఎస్ఆర్ గారికి ఈ వరంగల్ జిల్లాతో ఉన్న అనుబంధం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం। రాజశేఖర్ రెడ్డి గారు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు స్టేజ్ 2 పనులు 90% ఆయనే పూర్తి చేశారు। దేవాదుల ప్రాజెక్టు ఫేజ్ 1 ఫేజ్ 2 80-90% పనులు ఆయనే పూర్తి చేశాడు। రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికుండి ఆ ప్రాజెక్టులు ఈపాటికి పూర్తయిపోయేవి కేవలం ఒక్క వరంగల్ జిల్లాకే 100,000 ఎకరాల కొద్దీ నీళ్లొచ్చేవి। రాజశేఖర్ రెడ్డి గారు తలపెట్టిన కంతన్పల్లి ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళకపోవడం చాలా బాధాకరం। కాకతీయ థర్మల్
ప్రాజెక్ట్ రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచనే. వరంగల్ సిటీని ఐటీ సిటీగా చేయాలనుకున్నారు రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే ఈ పాటికి వరంగల్ జిల్లా ప్రగతి పదంలో దూసుకుని పోయేది. మన దురదృష్టం, రాజన్న బిడ్డ ఒక్క మాట పిలవగానే ఈ ఆత్మీయ సమ్మేళనకు వచ్చిన మీ అందరికీ, ప్రతి అక్కకి, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకి, ప్రతి తమ్ముడికి రాజన్న బిడ్డ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతోంది. మీ సలహాలు, మీ సూచనలు రాజన్న బిడ్డకి అవసరం. మనం ముందుకు ఎలా వెళ్ళాలో మీరు మాకు చెప్పాలి. మీ మీ స్వస్థలాలలో మీరు ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి మీరు మాకు చెప్పాలి. రైతులు, మహిళలు ఎలా ఉన్నారు? కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ అయ్యేట్టుందా? వరంగల్ స్మార్ట్ సిటీ అయ్యేట్టుందా? మొన్న వరదలు వచ్చాయి, ఏమైంది? పోని విద్యార్థులైనా సంతోషంగా ఉన్నారా? అక్కడైనా వీసీ ఉన్నాడా? మొన్న కాకతీయ యూనివర్సిటీలో జరిగిన సంఘటన గురించి విన్నాం. అసలు విద్యార్థులు ముందుండి పోరాటం చేస్తే తెలంగాణ సాధ్యమైంది. విద్యార్థుల బలిదానాల మీద అధికారంలోకి వచ్చారు ఇప్పుడు పాలకులు. అలాంటిది విద్యార్థులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు జరిపారు. చాలా బాధాకరం, ఇది అమానుషం. గాయపడ్డ విద్యార్థులకు, ఆ జర్నలిస్టుకు కూడా మా సంఘీభావం తెలుపుతున్నాం. థ్యాంక్ యూ.